नमस्ते अंडी, वेलकम बैक टू अवर चैनल फील गुड मीना कुमारी। फ्रेंड्स अंदर बहुनारा। इवाल्ट वीडियो चेकोड़ीलनु इंट्लोने ईजीगा एला प्रिपेर चेयरु तेलुसुकुंदाम। अयिते चाला मंदि चेकोड़ीलु चेसेटप्पुडु करकरलाडकुंडा मेत्तगा अयिपोतायि, कानी करकरलाडुतू टेस्टीगा रावालंटे कोन्नि चिट्कालु पाटिंचालि। ई वीडियो एक्कड कूडा स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि। मीरु गनुक मन चैनल इदे फस्ट टाइम चूसिनट्लयिते मरिन्नि इंट्रेस्टिंग वीडियोस अलागे टेस्टी रेसिपीस कोसम मन चैनल नि सब्स्क्राइब चेयंडि। ई चेकोड़ील कोसम फस्ट टिप एंटंटे బియ్యం కడిగిన పిండితో కాకుండా కడక్కుండా ఆ పిండిని మనం పిండి మరల వేసి పిండి తయారు చేస్తాం కదా, అటువంటి పిండిని యూస్ చేయాలండి। లేదు అంటే చెకోడిలనేవి కరకరలాడవు। ఇక్కడ నేను 4 లోటాల పిండిని తీసుకున్నాను, చూశారు కదా, ఈ స్టీల్ లోటాతోని 4 లోటాలు తీసుకున్నాను। మీరు కావాలంటే ఫస్ట్ టైం చేస్తే ఒక లోటా తీసుకోవచ్చు। దీనికోసం ఇక్కడ 3 లోటాల వాటర్ ని వేసి బాగా మరిగించాలి। తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వామ్ వేసాను। ఇది స్కిప్ అంటే ఇది ఆప్షన్ అన్నమాట, స్కిప్ చేయొచ్చు మీకు కావాలంటే। అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీరా వేసానండి, జీరా అయితే కంపల్సరీ వేయాలి। అలాగే ఇందులోకి కారం వచ్చేసి మనం నార్మల్ గా యూస్ చేసే కారం వేయొచ్చు, అలాగే ఒడియాల్లోనే అప్పడాలను వేస్తాం కదా చిన్న మిరపకాయల కారం, అది కూడా యూస్ చేయొచ్చు। ఇక్కడ నేను చిన్న మిరపకాయల కారాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను అన్నమాట। పిల్లలు తింటే మీరు కొంచెం కారం తగ్గించుకోండి, ఇక్కడతే కరెక్ట్ గా సరిపోయింది నాకు। తర్వాత ఈ లోటతో అయితే మనము వరిపిండి తీసుకున్నామో ఆ లోటతో ఇక నేను నువ్వులనేవి ఈ వాటర్ లోనే యాడ్ చేస్తున్నాను। లేదు అంటే మనం చెగోడలు చేసేటప్పుడు నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా అయితే మనకు ఆయిల్ అనేది అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది। అలాగే 1.5 టేబుల్ స్పూన్ గడ్డలు ఉప్పుని కూడా వేసుకున్నాను, కల్లు ఉప్పుని వేసుకున్నాను। వాటర్ బాగా మరిగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలపాలండి। చూడడానికి కొంచెం పొడిగా ఉన్నట్లు ఉంటుంది, కానీ ఆవిరితోనే బాగా కుక్ అవుతుందన్నమాట। సో వరిపిండి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ పైన ఉంచాలి। ఈ విధంగా వరిపిండి అంతా కూడా కలిసే వరకు జాగ్రత్తగా గరిటతో కలుపుకుంటూ ఉండాలండి। అయితే ఒక 5 మినిట్స్ పాటు కలిపిన తర్వాత ఈ పిండి కొంచెం పొడిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి। ఇదంతా కూడా ఆవిరితోనే కుక్ అవుతుందండి। ఈ విధంగా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు అలా ఉంచేయాలండి, అసలు మూత తీయకుండా అలా ఉంచేయాలి। తర్వాత పిండినంతా కూడా ఈ విధంగా వేరొక వెడల్పాటి ప్లేట్ లోకి తీసుకోవాలండి। మనం దీన్ని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా చూడడానికి పొడిపొడిగా ఉంది, కానీ అవి ఉండలుగా ఉన్నాయి కదా, లోపల తడి ఉంటుందన్నమాట। సో చేతితో చపాతీ ముద్దలాగా ఈ విధంగా ఒత్తుకోవాలి, చూసారు కదా, ఈ విధంగా ఉండల్లా చేసుకోవాలి। అంటే ఒకవేళ మీకు పొడిగా ఉంది అనిపిస్తే కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి, మరీ తడిగా ఉండకూడదండి, స్మూత్గా పొడిగానే ఉండాలి, చూసారు కదా। జస్ట్ చేతులకు తడి చేసుకొని మాత్రమే ఈ విధంగా చపాతీ ముద్దలాగా ఒత్తుకోవాలి। తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ చిన్న చిన్న బాల్స్ను ఒక్కొక్కటిగా తీసుకొని చేతి వేళ్లతో ఈ విధంగా సన్నగా పొడుగ్గా తయారు చేసుకున్న తర్వాత చెగుడులను తయారు చేసుకోవాలి, చూసారు కదా। మీకు నచ్చిన సైజులో అయితే చెగుడులను తయారు చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మీడియం సైజులో అయితే బాగుంటాయి। అన్ని చెగుడులను కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। అయితే వీటిని వెంటనే డీప్ ఫ్రై చేయకూడదండి, ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా ఆరబెట్టుకోవాలి, మినిమం 30 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలి। లేదు అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు చెగుడులు అనేవి పేలిపోయి ఆయిల్ తుల్లిపోతుందన్నమాట। చెగుడులు చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుందండి, ఒక్కరైతే చేయడం కష్టం, ఈ విధంగా మా వదినలు అయితే నాకు హెల్ప్ చేశారు। తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి ఆయిరిన చెగుడులన్నీ కూడా తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ మేము చెగుడుల్ని కట్టెల పొయ్యి మీద డీప్ ఫ్రై చేసామండి। విలేజ్లో అయితే ఇలా ఎక్కువ మొత్తంలో చేగోడీలు జంతికలు చేసేటప్పుడు ఈ విధంగా కట్టెల పొయ్యిని యూస్ చేస్తారు, త్వరగా మనకు వంట అవుతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి। మీరు కనుక స్టవ్ పైన చేగోడీలు వేపేటప్పుడు ఆయిల్ ముందుగా బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేగోడీలను వేసుకుంటూ డీప్ ఫ్రై చేయరండి, అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలి, చూసారు కదా వీడియోలో। ఈ విధంగా ఒక స్టిక్ ఇనుప స్టిక్ ఉంటుంది, దాంతో కానీ లేదంటే అట్లకాడ ఉంటుంది కదా, అట్లకాడ రెండో భాగం రివర్స్ చేస్తే ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది కదా, సో దాంతో కానీ ఈ విధంగా తిప్పుతూ డీప్ ఫ్రై చేయాలి। తర్వాత ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేయండి। చెకోడీలు కొద్దిగా చల్లగా అయిన తర్వాత టేస్ట్ చేస్తే కరకరలాడుతున్నాయిలే చూడండి, లేదు అంటే మరి కాస్త డీప్ ఫ్రై చేయండి, అంతేనండి మన టేస్టీ చెకోడీలు రెడీ అయిపోయి। ఈ విధంగా
అవి వేగిన తర్వాత కొద్దిగా చల్లగైన తర్వాత వెంటనే ఈ విధంగా స్టీల్ క్యాన్లోనికి అలాగే డబ్బాల్లోనికి వేసుకోవాలి లేదు అంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట ఈ విధంగా చెగోడీల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అండి ఎందుకంటే బయట కొనేటప్పుడు వాళ్ళు ఎక్కువగా మరిగించిన ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల అవి హెల్త్కి అంత మంచి కాదు సో మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లోనే చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి ఇంకా మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో సలహా రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్